టోటల్గా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడో దానిని నిజంగా ఆచరణలో తీసుకురావడానికి ముందు మీ ఎమ్మెల్యేలను ఒప్పించండి, ప్రజలను ఒప్పించండి. ప్రజలే ఓటుకి ఎలక్షన్ అంటే 1000 ఇస్తారా 2000 ఇస్తారా అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి నష్టాలేంటో తెలియజేయండి బాగా. ఇక ముందు నెక్స్ట్ ఎలక్షన్కి డబ్బిచ్చిన వాడల్లా ఓడిపోతాడ్రా అనేటువంటి అట్మాస్ఫియర్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నా ఉద్దేశంలో పొలిటీషియన్ ఎవడో కూడా డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాడు. ఆల్రెడీ డబ్బు సంపాదించుకున్న ఇండస్ట్రియలిస్టులు కొంతమంది పెరగడానికి వస్తారేమో, వాళ్ళు ఇంకా 50% దాటలే. బేసిక్గా పొలిటీషియన్ అనేవాడు అదొక వ్యసనం, దానిని లాగేసి అందుకే పబ్లిక్లో ఉండాలి, జైజైలు కొట్టించుకోవాలి, మనకు అధికారం మన చేతిలో ఉండాలి అనేటువంటి పద్ధతిలోనే వస్తారు తప్ప పెట్టుబడి పెట్టి లాభాలు లాభదాం అనేటువంటి ఆలోచనలో రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ పెట్టుబడి పెట్టేశాక అప్పు తెచ్చి పెడతారు, ఆస్తులు అమ్మేసి పెడతారు, ముందు అది ఎలా లాగేద్దామని ఆలోచన వస్తుంది. ఇప్పుడు మొట్టమొదట మన జిల్లాలో ఇసుక ఆఫ్ చేయాలి, ఇదే పెద్ద ఛాలెంజ్. ఏ ఇసుక వల్ల అయితే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్పాపులర్ అయిపోయే దాంట్లో కనీసం 25% కంట్రిబ్యూషన్ ఇసుకే. మీరు అది స్టార్ట్ చేసేటప్పుడు మీ ఎమ్మెల్యేలని వాళ్ళని కాన్ఫరెన్స్లో తీసుకుని వాళ్ళని కన్విన్స్ చేసి, ఇది ఎందుకంటే ఇది చెప్పడమే ఇప్పటివరకు భారతదేశంలో నా ఉద్దేశంలో అందరూ ఎలక్షన్ ముందు చెప్తారు మీకు అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఇస్తామని. ప్రభుత్వంలోకి వచ్చి కూర్చుని సీఎం రేపు వెళ్ళబోతూ ఈవేళ నేను కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ప్రకటించిన వాడు ఎవడు లేడు. సో డెఫినెట్గా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అయినా దీని ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఏం చేయాలి అన్నది చాలా సర్కిల్స్ తోటి డిస్కస్ చేసి చేయవలసినటువంటి కార్యక్రమం. ఆ దిశలో వెళ్తోంది అనేటువంటి ఒక నమ్మకం కలిగించడానికి ఒక మొత్తం కెరియర్ అంతా కూడా ఆనెస్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న అజయ్ కలాం ఆయన తీసుకొచ్చి అడ్వైజర్గా నియమిస్తున్నట్టుగా పత్రికలో వార్తలు వచ్చాయి. సో డెఫినెట్గా అజయ్ కలాం కరప్ట్ దాంట్లో పార్టేక్ చేయడానికి రిటైర్ అయిపోయిన తర్వాత, ఆయన రిటైర్ అయిపోయి ఉన్నాడు, కరప్షన్ జరుగుతుందిరా అని అనుకుంటే ఆయన పార్టేక్ చేయడానికి ఇష్టపడ్డానే నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఆనెస్ట్గా వెళ్తాడని ఆయనకి చెప్పాడో లేకపోతే ఆయన నమ్మాడో ఆయన స్పెషల్ అడ్వైజర్గా రాబోతున్నాడు అనేది కరెక్ట్ అయితే మాత్రం చాలా మంచి పరిణామం. అలాగే పోలవరం గురించి కూడా వెంటనే అది స్పీడప్ చేస్తామని చెప్పడం, దానికి ఉన్నటువంటి ఏమేమి లొసుగులు ఉన్నాయో, నేను పోలవరం విషయంలో ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే రేపు జూలైలో నీళ్ళు వచ్చేస్తాయి, అక్కడ ఉన్న పరిస్థితి అంత బాగోలేదని చెప్తున్నారు ఇంజనీర్లు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఏ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ తోటి సలహా సంప్రదింపులు చేసేవాడో వాళ్ళల్లో ఇంకా కొంతమంది బతికే ఉన్నారు, బాగా ముసలాళ్ళు అయిపోయారు. కానీ వాళ్ళతోటి మళ్ళీ సలహా సంప్రదింపులు చేయండి, ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీస్ తెలుసు. గోదావరి ఫ్లడ్ ఎలా ఉంటుంది, ఏ సమయంలో వస్తుంది, ఎంత స్పీడ్తో వస్తుంది, అన్ని ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగిన వాళ్ళు ఆ రోజున పోలవరం మొదలెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఉండేవారు. వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి, తీసుకుని రేపు జూలైలో ఏ ఉపద్రవం రాకుండా, పెద్ద ఫ్లడ్ వచ్చినట్టయితే ఉపద్రవం రాకుండా ఉండేలాగా ఏం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ సంవత్సరం ఇస్తాం వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పకుండా ఒక లాంగ్ ఇదే వేసుకోండి, ఇన్నేళ్లలో ఈ రకంగా పూర్తి చేస్తామని మీరు పెట్టుకునే కార్యక్రమమే కొంచెం లాంగ్ కార్యక్రమం పెట్టుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నా.